దేవుని నామానికి స్తోత్రములు. సమయం ఇచ్చిన నా ఆత్మీయ తండ్రికి, కూడి వచ్చిన నా సంఘస్థులకు, మరి నేను పిలువగానే వచ్చిన నా బంధువులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటిదంటే, గత సంవత్సరం నుంచి దేవుడు తన రెక్కల కింద దాచి నేను ఇక్కడ నిలబడ్డానంటే దేవుని కృప. మరి అదేవిధంగా పోయిన సంవత్సరం నేను సాక్ష్యం చెప్పిన ఇదే స్థలంలో, కానీ కింద చెప్పిన సాక్ష్యం, నేను అనుకున్నా ప్రభువా నేను పోయిన సంవత్సరం ఎక్కడ సాక్ష్యం చెప్పినో నీవు ఇచ్చిన బహుమానాన్ని బట్టి నేను అక్కడే సాక్ష్యం చెప్పాలని అనుకున్నా, కానీ కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల పైన పెట్టవలసి వచ్చింది. మరి నా సాక్ష్యం ఏంటిదంటే, పోయిన సంవత్సరం నేను చెప్పిన నాకు వర్షన్ అయిందని చెప్పిన, కానీ దేవుడు 40 డేస్ ఫాస్టింగ్ ఉన్న కదా, ఫాస్టింగ్ ప్రేయర్లో పోయిన సంవత్సరం ఫాస్టింగ్ ఉన్నా, ఈ సంవత్సరం ఫాస్టింగ్ అయిపోయినా 1 ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఫాస్టింగ్ తర్వాత నా కుమారుని ఇచ్చిండు, దేవునికి వందనాలు. మరి అదేవిధంగా మరి నా కుటుంబానికి ఎన్నో మేలులు చేసిండు దేవుడు, దేవుని నామానికి స్తోత్రములు. మరి ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి నేను సాక్ష్యం ఇస్తున్నానంటే, ముందుగా నా ఆత్మీయ తండ్రి ప్రార్థన, నా సంఘ ప్రార్థన. నేను ప్రకటించినప్పుడు ఎన్నో ఆపదలు, నాకు ఎన్నో ఆపదలు అంటే అసలు 5వ నెల వచ్చేసరికి అన్నయ్య చెప్పిండంట, మీకు చాలా శ్రమలు ఉన్నాయి, జాగ్రత్త ఉండండి, మెరీన్ జాగ్రత్త చూసుకొని చెప్పిండంట అన్నయ్య. అయినప్పుడు కూడా నేను ఆ 5 మంత్స్లో భయపడలేదు, కానీ తర్వాత 7 మంత్స్లో నాకు చాలా భయం, అసలు నేను బ్రతుకుతానో లేదో అన్నట్టుగా భయం. ఆ భయం ఆందోళన నుంచి దేవుడు నన్ను రక్షించిండు, నన్ను ఈ స్థితిలో ఇలా నిలబెట్టిండంటే కేవలం దేవుని కృప. నేను ఇక్కడ నిలబడ్డానంటే, మీ సచివ లెక్కల్ని నిలబడ్డానంటే నా సంఘ ప్రార్థన, నా ఆత్మీయ తండ్రి ప్రార్థన. మరి చక్కటి కుమారుడు నాకు ఇచ్చిండు దేవుడు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ అంటే నాకు ఎన్ని అబార్షన్స్ అంటే, నేను ఇంతకుముందు కూడా సాక్ష్యం చెప్పుకున్నా అక్కడ 40 డేస్ ఫాస్టింగ్లో. 12 సంవత్సరాల తర్వాత నా కుమారుని ఇచ్చిండంటే దేవునికి నేను అసలు ఏమిచ్చి నేను తీర్చుకోలేను నా ప్రభువుకు. మరి నేను ఇంత నిలబడి నేను సాక్ష్యం ఇస్తున్నానంటే 12 సంవత్సరాల తర్వాత నా కుమారుని ఇచ్చిన దేవునికి వందనాలు. మరి ఎన్ని అబార్షన్స్ అయినాయి నాకు, ఎన్ని అంటే 5 అబార్షన్స్ అయినాయి, అబార్షన్ మీద అబార్షన్. కానీ ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి నా కుమారుని ఎత్తుకొని నేను ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నానంటే అది దేవుని కృప, దేవుడు లేని నేను క్షణం లేను. మరి అదేవిధంగా కానీ నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాత్రము నాకు ఎన్ని ఆపదలు అంటే, నాకు చాలా అవమానాలు, నిందలు. అసలు నేను ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ ఉన్నా అంటే ఉన్నా, కానీ ఎన్ని అవమానాలు అంటే నా జీవితంలో నేను భరించలేని అవమానాలు ఎంతోమందితో నేను పడ్డా, కానీ దేవుడు నన్ను ఈడ నిలబెట్టిండంటే దేవుని కృప. నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అసలు నా బంధువులు కూడా నాకు ఇంత ఇది చేయలేదు, కానీ ఒకరోజు అన్నయ్య వచ్చిండు, అన్నయ్య నేను ప్రెగ్నెన్సీ అనగానే జాగ్రత్త రా అన్నాడు. నేను ప్రెగ్నెన్సీ అంటే ఇక అన్నయ్య గుండెలు దడదడ, ఈమె ఏ కాడికి తెస్తుందో ఏ కాడికి తెస్తుందో అన్న భయం. మరి అదేవిధంగా దేవుడు నన్ను మంచిగా ఉంచిండు. ఒకరోజు అన్నయ్య ఇంటికి వచ్చిండు, నేను అది నా జీవితంలో నేను మర్చిపోలేను. అసలు ఆ రోజు మా దగ్గర 1 రూపాయి కూడా లేదు, నా ముఖం జ్వరం వస్తుంది, మన లోపల నాకు తెలీదు, నేను 5 మంత్స్ ప్రెగ్నెన్సీ. కానీ అన్నయ్య వచ్చిండు, ఏరా ఇలా అయినా అంటే, ఏమన్నయ్య అంటే లోపల జ్వరం ఉందేమరా అన్నాడు. అక్క వచ్చింది, కూర్చున్నారు, మాట్లాడినరు, వెళ్తున్నారు, వెళ్ళిపోనికి బయటకు వెళ్ళినరు, నేను మళ్ళీ వస్తారా అన్నాడు. ఏమైందేమో అన్నయ్య, మళ్ళీ తిరిగి లోపలికి వచ్చి నా చేతులు 500 పెట్టి కనీసం పండ్లన్నీ తెచ్చుకొని తినమ్మా అని అన్నాడు. ఇటువంటి ఆత్మీయ తండ్రి నాకు ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కానీ నేను ఆ రోజు ప్రభువా నేను ఏమైపోతున్నా ప్రభువా, ఇటువంటి కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని ఆ రోజు నైట్ అంతా ప్రేయర్ చేసుకున్నా. ప్రేయర్ చేసుకుని నన్ను మంచిగుంచు తండ్రి, నా గర్భాన్ని మంచిగుంచు, ఎక్కడైతే నేను తలదించుకొని బ్రతుకుతున్నానో అక్కడ నేను తలెత్తు ప్రభువా, నువ్వు ఎత్తితే గానే నేను నిలబడలేనయ్యా అని ప్రార్థించుకున్నా. ప్రార్థించుకున్నాక అన్నయ్య నా చేతిలో 500 పెట్టి వెళ్ళిపోయేటప్పుడు నా కళ్ళల్లో నేను ఆగుతలేవు. తండ్రి ఇంత మంచి తండ్రిని ఇచ్చినవయ్యా, నీకు వందనాలు అనుకుని ఇంట్లోకి వచ్చి నేను ఏడ్చిండు తెలుసా, చాలా ఏడ్చిన. అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 7 మంత్స్ తర్వాత భయం భయం
అసలు నాకు ఎంత భయం అంటే అసలు నేను బ్రతుకుతానో లేదో బ్రతుకుతానో లేదో అని భయం. అందరికీ ఫోన్లు చేసిన, మా బంధువులకు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మాట్లాడినా, మళ్ళీ ఏసు డ్యూటీకి పోతే ఏసుకు కూడా ఫోన్ చేసిన, ఏసు నాకు ఎందుకేమి ఇట్లా అవుతుంది నువ్వు రా తొందరగా అంటే, అప్పుడే కంపెనీల నుంచి వచ్చేసిండు, వచ్చేసి నా ఇద్దరు పిల్లలు, నేను నేను అక్కడ కూర్చుంటే నా పిల్లలు పికి 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 ఏడుస్తున్నారు, మమ్మీ నీకేం కాదు మమ్మీ, నేను ప్రేయర్ చేస్తాను, నా బిడ్డలు ఇద్దరు కూర్చొని ప్రేయర్ చేస్తే ప్రభువా ఇటువంటి కుటుంబాన్ని ఇచ్చిన నాకెందుకు ఇంత భయం అవుతున్నది తండ్రి అని నేను కూడా ప్రేయర్ చేసుకుని అటు ఇటు తిరిగితే కూడా సమాధానం లేదు, బయటకు పోయినా కానీ సమాధానం లేదు నాకు. మళ్ళీ తర్వాత అన్నయ్యకి అప్పుడే ఫోన్ చేసిన, అన్నయ్య సంగారెడ్డికి వెళ్ళిండు, ఒక అన్న చనిపోతే ఇక ఫోన్ చేయంగానే అక్కడ నుంచి సరేరా నేను వస్తున్నా అన్నయ్య అన్నయ్య నాకు ప్రేయర్ చేయండి అంటే అక్కడ నుంచి ప్రేయర్ చేసిండు. ప్రేయర్ చేయంగానే కొంచెం నెమ్మది అయిపోయింది, అప్పుడే నెమ్మదిగా అంగనే మళ్ళీ అట్లనే ఉన్నా, మళ్ళీ హాఫ్ అన్ అవర్ కాగానే మళ్ళీ అదే పరిస్థితి, మళ్ళీ అన్నకు ఫోన్ చేస్తే వచ్చిండు. కానీ అక్కడ కరణ తోటకు అన్నయ్య చనిపోతే చేతిలో పెట్టుకొని ఒడిలో పెట్టుకొని నీకు సమాధి చేసి వచ్చి నన్ను ముట్టిండు. కానీ దేవుడు కరోనా రానియకుండా ఎటువంటి అన్నకు భయం, నీవు ప్రెగ్నెన్సీ ఉన్నారా నీ దగ్గర రావడానికి భయం అవుతుంది, నేను కరోనా మనిషిని సమాధి చేసి వచ్చిన అంటే కూడా ఏమి కాదన్నయ్య అని మళ్ళీ నాకు ప్రేయర్ చేసి ఇంటికి వెళ్ళిండు. అప్పటి నుంచి కొంచెం సమాధానం వచ్చింది. మరి సంఘస్థులు కూడా ఎంత ప్రార్థించిండు, ప్రతి ఒక్కరు ప్రార్థించిండ్రు, మళ్ళీ నాకు ప్రతిరోజు ఫోన్ చేసి ప్రతి ఒక్కరు అడగాలి మేరీ ఎలా ఉందిరా ఎలా ఉందిరా ఎలా ఉందిరా అని. కానీ నేను సంఘంకు పోయినప్పుడైతే నాకు ఒక పసిపిల్లని చూసుకున్నట్టు చూసుకున్నారండి నా సంఘము. నేను ఎక్కడ కూర్చున్నా అరే నువ్వు కింద కూర్చోకు మేరీ, ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కాడికి వెళ్ళి నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే, నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నా సొంత వాళ్ళు కూడా నాకు చూసుకోలేదు, నేను తినని కూర్చుంటే మేరీ నీకేం కావాలరా నీదేం తింటావురా అని నాకు దగ్గరికి తెచ్చి పెట్టిండ్రు. అసలు అసలు నేను ఎటువంటి సంఘమును నాకు నాకు దేవుడు ఇచ్చిందంటే, అసలు నేను జీవితంలో సత్యదా ఇటువంటి సంఘం మీకు లేకపోతే మీరు స్థిరపడండి. తల్లిదండ్రులు లేనివాడు అనాథ కావచ్చు, కానీ సంఘం లేనివాడు కాడ కంపల్సరీ అనాథగా బ్రతకాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సంఘం ఒక ఆత్మీయ తండ్రి మన జీవితంలో ఉన్నాడంటే అది ఒక దేవుడు మనతో ఉన్నాడన్నట్లు విశ్వాసంతో నేను ఉన్నాను. కానీ దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అక్క అయితే నాకొక తల్లిలాగా, అరే ఏం తిన్నవరా నువ్వు లేస్తే లేవు పండుకున్నావు అంటే నా ఇంటి నిండా టిఫిన్ బాక్స్లు అక్క ఏం తింటదో ఏం తింటదో తింటలేదు ముఖమంతి కారంగా అయిపోయింది అని ఆమె టెన్షన్. ఆమెకి ప్రతి టిఫిన్ బాక్స్ ఇంత టిఫిన్ బాక్స్ తెచ్చి తెచ్చి కట్టించి కట్టించి రవెన్నతోటి పంపించాలి. అసలు ఏ పిల్లలు ఉన్నా సరే అరే ఇది మేరీకి ఇయ్యండిరా మేరీ తింటది మేరీకి ఇయ్యండిరా మేరీ తింటది అని ఎన్ని టిఫిన్ బాక్సులు పంపించిందా అక్క. అసలు ఇటువంటి తల్లి నాకు ఇచ్చిన నా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదే విధంగా నా కుటుంబంలో ప్రతి సమస్య నేను చెప్పుకుంటా అన్నయ్యతో, ఏ చిన్న సమస్య ఏ కష్టం వచ్చినా నేను అన్నయ్యతో షేర్ చేసుకుంటాను, ప్రతి విషయం నా గురించి ప్రార్థిస్తారు. మరి అదే విధంగా నా డెలివరీ టైంలో సుజాత అంటే సునీత అక్క, అసలు సుజాత అంటే అయితే నాకు ఒక్కొక్క తల్లిలాగా ప్రతి క్షణం దగ్గర ఉన్నది. నా పేరు రాసుకుంటే నా చేరు అంటే నాకు ఎవరు లేరండి, నా దగ్గర కూడా ఎవరు రాలేదంటే నాకు ఎవరు లేదండి, నేను ఆపరేషన్ చేసుకుంటా అంటే నాకు చెప్పి అంటే నేనున్న బిడ్డను భయపడకండి నా ఎంపడి నేను డెలివరీ అయ్యేంత వరకు ఉన్నది. మరి కరోనా టైంలో మేడం నాకు చూడన్నది, చూడంటే సునీత అక్క కరోనా టెస్ట్ చేయించాలంటే సునీత అక్క అమృతన్న అయితే మల్చల్మ కూడా తీసుకుపోయారు నాకు అక్కడికి వెళ్ళి, అంతమంది ఉండగా దొప్పుకొని పోయలేవండి అని దొప్పుకొని పోయి నాకు కరోనా టెస్ట్ చేయించుకుని వచ్చింది. అమృతన్న కూడా తిట్టిండు, ఏమమ్మా అట్లా పోతావు అంతమంది కరోనా పాజిటివ్ వస్తుందంటే నాకేం కాదు నాకు దేవుడు ఉన్నాడు అనేసి అంతమందిలో లోపలికి పోయి మరి నాకు పేరు రాపించి సెకండ్ నంబర్ నాది వచ్చేటట్టు చేసి నాకు అన్ని విధాలుగా నాకు తోడున్నారండి. మరి కాకపోతే నా నేను పండుకున్నప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేను ఒక్కటే ప్రార్థన చేసుకునేదాన్ని, నాకు నైట్ అంతా నిద్ర వచ్చేది కాదు, కడుపు అంతా ఏదో విధంగా ఉండేది. కానీ నేను అప్పుడు ఒక పాట గుర్తు చేసుకునేదాన్ని, ప్రభువా ఈ శ్రమలో
ఇప్పటి శ్రమలు ఓటమి కాదన్నావు ప్రభువా, మహిమపరచరి అన్నావు తండ్రి. నీకు ఇచ్చే బహుమానం నేను గొప్పగా ఇస్తానన్నావు దేవా. నేను ప్రెగ్నెన్సీ ఉన్నగానే నాకు ఎంత భయం అంటే నాకు మళ్ళీ ఆడపిల్ల పుడితే ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుంది ప్రభువా. నా ప్రియ తండ్రికి ఎంత అవమానం వస్తుందో ఇప్పటికే ఎన్నో మాటలు పడ్డా ప్రభువా. ఎంతమంది ఎన్ని మాటలు అంటారు నా ప్రియ తండ్రికి, నాకు కూడా అంటారు ప్రభువా. నీ సంఘ ప్రార్థన ఏమైంది, నీవు ఏం చేసినావు, ఇన్ని రోజులు పాస్టింగ్ ఉన్నావని ఎంతమంది అవమానిస్తారు ప్రభువా. అవమానాల నుంచి నన్ను పైకెత్తవా, నన్ను పైకెత్త ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థించుకున్నా. కానీ దేవుడు నన్ను ఈ స్థితిలో ఎక్కడ నిలబెట్టిండంటే నా దేవుని కృప మాత్రమే. దేవుడు లేకపోతే నేను క్షణం బ్రతకలేనండి, అస్సలు బ్రతకలేను. నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే నా దేవుడు నాకు తోడుండి నన్ను ఇడ నిలబెట్టిండు. ఆపరేషన్కి తీసుకుపోయినప్పుడైతే సురేష్ అన్న అయితే, మా ఊరన్న సురేష్ అన్న అయితే నాకు కడుపులో పుట్టిన అన్నలాగా లోపలికి తీసుకుపోయి నాకు బీపీ ఉంది, అలాగే థైరాయిడ్ ఉంది. ఆ థైరాయిడ్ ఎక్కువైపోయింది మేడం, టెన్షన్ పెట్టుకు బీపీ ఎక్కువైపోయింది. ఇవి లోపలికి పోగానే అన్న అన్నాడు, ఒరే నీకు బీపీ చాలా ఉన్నదిరా, ఎట్లా చేయాలి రానంటే ఏం చేయాలన్నా నేను టెన్షన్ పడట్లేదు, కానీ నాకు ఇట్లా అవుతున్నదంటే నువ్వేం భయపడకురా, నేను రిపోర్ట్స్ అన్నీ దాచిపెడతానంటే లేదన్న ఒకసారి చూపి అంటే కిరణ్ భాయ్ మేడంకి చూపించారు. కిరణ్ భాయ్ మేడం అన్నదంట మత్తి ఇంజెక్షన్ ఇచ్చే డాక్టర్కి మాత్రం చూపియకు, మనం ఎట్లాగన్నా చేద్దాం సురేష్, నువ్వేం భయపడకనేసి ఆ మేడం ఒక దేవునిలాగా వచ్చి నాకు ఆపరేషన్ చేసింది. నవ్వుతూ ఆడిస్తూ నేను అన్నా మేడంకు, మేడం నాకు 12 సంవత్సరాల తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం నాకు అంటే, మరి ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అంటూ ఇద్దరు కుమార్తెలు ఉన్నాను అంటున్నావు, మరి మళ్ళీ నీకు ఆడపిల్ల పుడితే నువ్వేం చేస్తావే అని అన్నది. అంటే నేనన్నా నా దేవుడు గొప్పడు మేడం, నన్ను ఎప్పుడో మనపరచు నా దేవుడు గొప్పడు, మీరు చూడండి నాకు ఆపరేషన్ చేసి మీరు చేతిలో పట్టుకోనండి, నాకు కుమారుని ఇస్తారా లేదా మీరు చూడండి మేడం అంటే, ఆపరేషన్ చేసి ఇట్లా చేతిలో పట్టుకున్నదైతే అవునే నీ కుమారుని ఇచ్చిండు, నీవు ఏ యాత్రలు తిరిగి వచ్చినవి అంటే నేను ఏ యాత్రలు తిరగలేదు మేడం, నా సంఘము నా ప్రార్థన నా దేవుడు గొప్పడు అని చెప్పినండి నేను. ఆ మేడము ఇట్లా చూసి స్టన్ అయిపోయి మళ్ళీ ఆపరేషన్ చేసి నా కుట్లేసి పోయేటప్పుడు కూడా 2 సార్లు నా ఫేస్ చూసింది, తిరిగి ఇట్లా ఫేస్ చూసి బయటకు వెళ్తుంటే నాకు అనిపించింది ప్రభువా, నేను అప్పుడు అనుకున్నా నా చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా ప్రభువా, నా చుట్టూ నువ్వు కంచె వేసి ఒక డాక్టర్ని కూడా నువ్వు దేవునిలా వచ్చి నాకు ఆపరేషన్ చేయడానికి నువ్వు కృప చూపించినందుకు నీకు వందనాలి. 2 చేతులు ఇట్లా పట్టుకొని ఆ కళ్ళు మూసుకున్నట్లనే ప్రేయర్ చేసుకుంటే కళ్ళ నిండా నిలిపోతుంటే అక్కడ అన్నలు అంటారు, ఎందుకమ్మా ఏడుస్తున్నట్టు, నేను ఏడవట్లేదన్నా, నా తండ్రికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానంటే, అవునమ్మా 12 సంవత్సరాలు అంటే నీ విశ్వాసం నీకెంత గొప్పదో, దేవుడు చేసిన మేలు కూడా నీకు అంతే గొప్పదమ్మా అని అన్నారు. అన్నప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అసలు దేవుడా నా తలెత్తినో ప్రభువా, ఇది చాలు నాకు, నీకు జీవితాంతం రుణపడి ఉంటా, నా కుమారుని గొప్ప సేవకుడు చేస్తే ప్రభువా, ఈ కుమారుడు నీ కుమారుడు నా కుమారుడు కాదు ప్రభువా, నేను అప్పుడే తీర్మానం చేసుకుని నేను నాకు ఇచ్చిన కుమారుడు నేను గొప్ప సేవకునిగా మార్చుకుంటానని నేను అక్కడ ప్రార్థించుకున్నప్పుడు అందరూ అన్నాడు, కుటుంబం అంతా హ్యాపీనారంటే ఫస్ట్ నా సంఘం హ్యాపీగా ఉన్నది, అది చాలు. ప్రతి ఒక్కరు నేను డెలివర్ అయినప్పుడైతే ఒక్కరు మిస్ కాలేదండి, నా బంధువులు నా అన్నదమ్ములు కూడా నా దగ్గరికి రాలేదు, కానీ ఒక్కొక్కరు అంటే నా సంఘం మొత్తం వస్తుంటే తండ్రి నా కడుపులో పుట్టిన ఒక్కలను నా కుమారునికి చూడలేదు ప్రభువా, 12 సంవత్సరాల తర్వాత నా కుమారుని ఇచ్చినాం కానీ చూడలేదయ్యా, ఒక్కరు కూడా రాలేదు ప్రభు నా అన్నదమ్ములు నా కొడుకు చూడడానికి, కానీ నాకు ఇంతమంది సంఘాన్ని ఇచ్చిన మా అమ్మ అంటుంది, నీకు ఇసుకలాంటి సంఘం ఉన్నది బిడ్డ, నీకు ఇంత మంచి సంఘం ఉన్నది, నీకు ఇంకెందుకమ్మా, నీకు ఇంకెందుకు నువ్వు బాధపడకని మా అమ్మ చెప్పింది, నా సంఘం ప్రతి ఒక్కరు వచ్చిందండి నా దగ్గరికి, అక్కడ రానాలు ఇంటికి వచ్చి మరి నాతో మాట్లాడిపోయినరు, నా కుమారునికి చూసి పోయినరు. ఇటువంటి సంఘం ఇచ్చిన నా ఆత్మీయ తండ్రికి ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ మా కోసం ఈ నశించిపోతున్న ఆత్మల కోసం దేవుడు పంపించినట్టున్నాడు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.
మరి అదే విధంగా నా ఇచ్చిన ఇద్దరు బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవునికి స్తోత్రంలో. నా భర్తకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవునికి స్తోత్రంలో. మరి అదే విధంగా లాస్ట్ ఇయర్ నేను సాక్ష్యం చెప్పిన నా కూతురుకు హాస్టల్లో సీట్ వచ్చిందని, ఇప్పుడు నా బిడ్డ హాస్టల్లో ఉంది. ప్రొద్దున ఫోన్ చేసింది, మమ్మీ అందరిని అడిగినని చెప్పు మమ్మీ, పాస్టర్ అంకుల్కు, పాస్టర్ అంటే మ్యారేజ్ డే కదా మమ్మీ, అందరిని అడిగినని చెప్పు మమ్మీ అని పదే పదే ఏడుస్తుంది. అయ్యో నేను ఈరోజు లేనే మమ్మీ, నేను లేను మమ్మీ, నేను లేను మమ్మీ అంటే నువ్వు బాధపడకు బిడ్డ, ఏంగా దేవుడు గొప్ప మేలు చేసిండు మనకు. నేను సాక్ష్యం చెప్తుంటే మమ్మీ అంకుల్కి చెప్పు మమ్మీ, నా కోసం ప్రార్థించమని చెప్పు మమ్మీ, నాకు అర్థం కావట్లేదు మమ్మీ, నువ్వు మార్క్స్ వస్తే తిడతావు కదా మమ్మీ అని ఏడుస్తుంది. అంటే నేను తిట్ట బిడ్డ, నేనేమన్నా బిడ్డ, నువ్వు మంచి చదువుకో, ఈసారి మార్క్స్ తగ్గొచ్చిన నెక్స్ట్ ఇయర్ మంచి చదువుకోవచ్చానన్నా, నా కుటుంబం కోసం, నా సంఘం కోసం మీరు ప్రార్థించండి, నా భర్తకు మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థించండి, నా కుటుంబం ప్రతి సమస్యను తొలగించాలని ప్రార్థించండి. అదే నా ముగ్గురు బిడ్డలు, ఇప్పుడు నాకు ఇద్దరు బిడ్డలు ఉండేవాడు కదా, ఇప్పుడు ముగ్గురు, ఒక కొడుకుని ఇచ్చిండు దేవునికి వందనాలు. నా కుమారునికి, నా ఇద్దరు కూతుళ్ళకు కూడా మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థించండి. నా సాక్ష్యాన్ని నేను ముగించుకుంటున్నాను.